సున్నతి పొందడం అంటే ఐగుప్తీయులకు సూచ అది అసహ్యము. ఐగుప్తీయులు అన్యజనులు అది అసహ్యం. కానీ ఇశ్రాయేలుకు దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తీయులుగా ఉండడానికి కాదు, లోకస్తులుగా ఉండడానికి కాదు, నాకు సొత్తుగా ఉండాలి అంటే మీకు సున్నతి అవసరం, అనగా మారు మనసు అవసరం. కాబట్టి మీరు తప్పకుండా అనుభవం పొందాలి. ఈ సున్నతి పొంది రావడం అనగా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి రావడం అనగా మారు మనసు పొంది లోకాన్ని దాటి రావడమే. దేవునా మనకి మహిమ కలుగును గాక. సున్నతి పొందే వరకు వారి మీద ఏమి నిలిచిపడి ఉంది? అవమానము నింద నిలుచుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం ప్రతి వ్యక్తిలో పొందే వరకు కూడా మన మీద లోకపు నింద, పాపపు నింద మన మీద నిలబడం బట్టి మనకు అవమానమే మిగులుతుంది. దేవునికి స్తోత్రం. నేను అవమానం నుండి బయటికి రావాలి, నేను అవమానం నుండి బయటికి రావాలంటే నాకు మారు మనసు కావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క అవమానము నింద నా మీదను తొలగిపోతుందో, అది సున్నతి పొందడం వలనైనా లేదా మారు మనసు పొందడం వలనైనా ఇది ఎప్పుడు జరుగుతుందో, ఆ అనుభవాన్ని, ఆ జరిగిన విధానాన్ని ఏమంటున్నారంటే గిల్గాలు అంటున్నారు. దొర్లించుట, మన మీద నుండి ఆ నింద అవమానము దొర్లింపబడుతుంది. దొర్లించేవాడు ఎవరు? మనుష్యుడు, సేవకుడు కాదు, దేవుడే. దేవునా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గిల్గాలనగా అవమానము నుండి విడుదల పొందడం, నింద నుండి తప్పించబడడం. ఈ గిల్గాలులో ఒక చాలా ఇంకా ప్రత్యేకమైన విధానం ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 14వ వాక్యం, మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మళ్ళా స్థాపించుకుందాము రెండని చెప్పి సమూయేలును జనులను పిలవగా. దేవునికి స్తోత్రం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులు యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? రాజ్య పరిపాలన పద్ధతి నేర్చుకోవాలంటే, స్థాపించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అందరు చెప్పాలి, తెలిసి గిల్గాలుకు రావాల్సిందే. హల్లెలూయా. గిల్గాలుకు రావాల్సిందే. దేవుని సన్నిధిలో సమాధాన బలులను, హోమార్పణలను అర్పించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? గిల్గాలుకు రావాల్సిందే. సమూయేలు ప్రవక్త అంటున్నాడు సౌలుతో, నాకంటే ముందుగా నువ్వు గిల్గాలుకి వెళ్ళు. ఎక్కడ వెళ్ళాలంట? అందరు చెప్పాలి, గిల్గాలుకి వెళ్ళు. అది మొదటి సమూయేలు 10వ అధ్యాయం 8వ వాక్యం చెబుతుంది, నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాని చేయవరకు 7 దినముల పాటు నువ్వు వచ్చటం నిలవలేను. దేవునికి స్తోత్రము. సమూయేలు ప్రవక్త సౌలుతో అంటున్నాడు, నువ్వు గిల్గాలుకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నేను సమాధాన బలులను, దహన బలులను అర్పించుడకై నేను ఎదుగు దిగి వస్తా. ఎందుకంటే గిల్గాలు దేవుని సన్నిధి ఉన్నది. గిల్గాలు మారు మనసు అనుభవం, గిల్గాలు ప్రతి ఇజ్రాయేలీలకు అవమానము, నింద, అనేకమైనటువంటివి తొలగించబడినటువంటి ఒక స్థలం అది. దేవుడే ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ఒక స్థలం గిల్గాల్. ఆ గిల్గాలికి రా అంటున్నాడు సౌలును సమూయేలు ప్రవక్త. అదే మాదిరిగా సమూయేలు చెప్పినట్టుగా సౌలు వెళ్ళాడు. కానీ సౌలు 7 దినాలు వేచి ఉండమంటే వేచి ఉండలేకపోయినాడు. 13వ అధ్యాయం 8-9 వచనాల సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించి అతడు దహన బలి అర్పించి చాలించిన ఎంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలిసిన ఎంటనే కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలుతో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయు ఫిలిస్తీన్ మిస్కాస్ లో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీన్ గిల్గాలునకు వచ్చి నా మీద పడుదరనుకొని నా అంతట నేనే
సాహసించి దహనబలి అర్పించితిని అనిను అందుకు సమూయేలు అందుకు సమూయేలు ఇట్లనిను నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును దేవునికి స్తోత్రం చూడండి గమనించండి వెంటనే సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనుల గిబియాకు వెళ్ళిపోయాడు సమూయేలు ప్రవక్త సౌలుతో అంటున్నాడు అయ్యా ఆ గిల్గాలు ఏంటో తెలుసా దేవుని సన్నిధి అక్కడ సమాధాన బలులు దహన బలులు హోమార్పణలు అర్పించి అక్కడ దేవుడితో మనం కలుసుకోబోతున్నాం ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ నేను వచ్చే వరకు ఎన్ని దినాలు తెలుసా 7 దినాలు నువ్వు అక్కడే ఉండాలి 7వ దినము 12 గంటలు అయినా వరకు కూడా అక్కడే ఉండాలి కానీ 7 రోజులు అయిపోయింది 7వ రోజు ఇంకా ముగింపలేదు కానీ ఇంకా అతను ఆరస్యం చేసినాడంట వెంటనే తనకి ఏమొ చేసింది ఒకవేళ ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండడం నేను చూచి ఇంకొన యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని గిల్గాలునకే వస్తారా ఫిలిస్తీయులు రాగలరా దేవుని సన్నిధిలోనికి శత్రువు రాగలడా దేవునితో సమాధాన పడే స్థలానికి దేవుని సన్నిధి సమాధాన బలు ఆ దహన బలు అనగా ఆరాధించడి స్థలమునకు శత్రువు రాగలడా రాలేడు గతించిన రాత్రి మనం విన్నాం బలిపీఠ మీద ఉన్నటువంటి అర్పణ నీళ్లతోను పూర్తిగా కట్టెలు నీళ్లతో మొత్తము తడిసి కందకమంతా నీళ్లతో తడిసి బలిపీఠం అంతా పూర్తిగా తడిసిపోయి ఉన్నప్పుడు అగ్నిని కుమరిస్తున్న సమయంలో అక్కడ బయలు రాగలిగాడా బయలు ప్రవక్తలు నిలవగలిగారా లేరండి దేవుని పరిశుద్ధాత్మ శక్తి అగ్ని దిగివచ్చే స్థలంలో దుష్టుడు గాని శత్రువు ఎప్పుడు ఎన్నడూ లోపలికి ప్రవేశించే అధికారం ఉండదు కానీ సొంత ఆలోచన గిల్గాలునకు వచ్చాడు గాని సొంత బుద్ధిని మాత్రం విడిచిపెట్టలా నిజమైన మారు మనసు సౌలు పొందలేదు నేను రాజుననే గర్విస్తున్నాడు నేడు ప్రజలు కూడా దేవుని సన్నిధికి వస్తున్నారుగా నిజమైన మారు మనసు లేదు నిజంగానికి మారు మనసు ఉంటే నువ్వు తప్పకుండా విధేయతతో కనిపెట్టే అనుభవం రావాలి అక్కడ 7 సంఖ్య సంపూర్ణతకు సూచన 7 దినాలు అక్కడ ఉండు అన్నాడు కనిపెట్టాలి సంపూర్ణంగా నువ్వు కనిపెడుతూ ఉండాలి 7 దినాలు కాదు 7వ దినము ముగింపడానికి ఇంకొక నిమిషం ఉన్నా నువ్వు కనిపెడుతూనే ఉండాలి కానీ కలవరపడకూడదు సౌలు కలవరపడిపోయినాడు ఎక్కడ ఫిలిస్తీన్ గిల్గాల్ మీదకి వచ్చి చంపేస్తారేమో అనుకున్నాడు దానివల్ల ఏమైపోయిందో తెలుసా నిజమైన మారు మనసు అనుభవం పోగొట్టుకున్నాడు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు దేవుని దీవెన పోగొట్టుకున్నాడు దేవుని కృప పోగొట్టుకొని ఆ గిల్గాల్లో ఉన్నప్పుడే ఏమైపోయిందో తెలుసా సమూయేలు ఆశీర్వదింపబడవలసిన సమూయేలు శాపం పొందాడు దేవుని స్తోత్రం నీ రాజ్యం నిలవదయ్యా నిన్ను తీసేస్తున్నాడు నీకు బదులుగా ఆ మనస్సు కలిగిన వానికి దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా అవమానము తీయబడవలసిన స్థలంలో అవమానపరచబడే పరిస్థితికి సౌలు తెచ్చుకున్నాడు గమనిస్తున్నారా ఎంతమందికి అర్థమవుతుంది గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా గమనించండి పిల్లారా ఈ విధముగా అవమానము తొలగించబడాలి కానీ తిరుగుబాటు చేస్తే అవమానము తీసివేయబడడం సరికాదు కదా అవమానము రెట్టింపైతది శాపము కూడా వస్తుంది నువ్వు మారు మనసు పొందాల్సిన సమయంలో మారు మనసు పొందవలసిన స్థలంలో మారు మనసు పొందకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆశీర్వాదానికి బదులు శాపమే నీ మీదకి రావచ్చు దేవునికి స్తోత్రం యెహోషువ కాలంలో గిల్గాలు అనగా అవమానము దొర్లింపజేయబడితే సౌలు కాలంలో గిల్గాల్లో ఏమైపోయింది శాపము శాపగ్రస్తడానికి కారణమైపోయింది హల్లెలూయా ఏమనుభవం కావాలి నీకు చెప్పు నీ మీదున్న నింద అవమానాలు శాపం తొలగిపోవాలా లేకపోతే నీ మీద లేనిపోయిన నిందలు అవమానమే కాదు శాపం కూడా వచ్చి నీ మీద పడాలా ఏది కోరుతున్నావు గిల్గాలు దేవుని సన్నిధి రెండు ఏదైనా జరగచ్చు ఇలాంటి దేవుని సన్నిధిలో ఎవరున్నారంట అందరు చెప్పాలి ఏలియాయు ఎలీషాయు కూడి ఇద్దరు కలిసి ఉన్నారు దేవునికి స్తోత్రం ఏలియా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటే ఎలీషా సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు ఇద్దరు కూడా
కూడి ఎక్కడున్నారు? గిల్గాల్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎలీషా అవమానము తొలగిపోయింది, ఎలీషా నింద తొలగిపోయింది, ఎలీషా శాపము తొలగిపోయింది, ఎలీషా దీవించబడ్డాడు. ఎలీషా ఏం పొందుకున్నాడు తెలుసా? చెప్పండి, తెరిచి మారు మనస్సు అనుభవం పొందాడు. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని ఉపేక్షించి, లోకాన్ని ఉపేక్షించి, ఎడ్లను ఆ అన్నిటినీ సమస్తాన్ని ఒడిచిపెట్టి పూర్తిగా ఖాళీ అయిపోయి తను తను రిక్తుడిగా ఖాళీగా చేసుకొని ఏలియాను వెంబడించడానికి దుప్పటి కప్పబడినటువంటి ఎలీషా ఆ దుప్పటిని కప్పుకుంటూ ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాల ఉదయకాలం చెప్పుకున్నట్లుగా ఆ దుప్పటి ఏంటిది? సర్వాధికారము, ఈ పరిచర్య కొరకు ఏర్పాటు అనుభవము, రక్షణ అనుభవమును పొందడానికి దుప్పటి కప్పుకొని ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, ఏలియాని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవం వెంబడిస్తూ వెంబడిస్తూ ఎక్కడ చేరినారంటే వీరిద్దరు గిల్గాలుకు, అనగా ఎక్కడికి? మారు మనస్సు అనుభవంలోనికి వచ్చారు. దేవుని స్తోత్రం. దుప్పటి కప్పగానే మారు మనసు పొందడం కాదు. దుప్పటి కేవలం దేనికి సాదృశ్యము? అందరు వరద చెప్పాలి, సర్వాధికారం పొందడానికి, అధికారం పొందడానికి, దేవుని చేతి ఏర్పాటు ఏర్పరచబడ్డానికి, రక్షణ పొందడానికి ఈ దుప్పటి కప్పబడి అనుభవం సాదృశ్యంగా ఉంది. కానీ ముందుకెళ్ళాలి, ముందు ముందుకి ప్రయాణం చేయాలి. అందుకనే ఏం చేస్తున్నాడు ఇక్కడ? దుప్పటి కప్పిన తర్వాత అభిషేకం పొందాడు. అభిషేకం పొందిన తర్వాత దుప్పటి కప్పబడినది. దుప్పటి కప్పబడిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడు? అందరికి చూడండి ఏం చేస్తున్నాడు. ఏలియాని ఎలీషా వెంబడిస్తూ ఎక్కడికి వెళ్ళారంట? ఇద్దరు కలిసి గిల్గాల్ అనుభవంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి గిల్గాల్లో ఉన్నారు. గిల్గాల్ అనగా ఏంటి? అవమానము దొర్లించబడుట. రెండవది మారు మనస్సు అనుభవం. దేవునికి స్తోత్రం. ఈ లోకం నాకు వద్దు, ఈ లోకపు ఆడంబరం నాకు వద్దు, ఈ ఐగుప్తు లోకపు ఆచారం నాకు వద్దు అని పూర్తిగా వాటి నుండి వైరాగ్యము పొంది విడుదల పొంది బయటికి రావడమే ఈ యొక్క మారు మనస్సు అనుభవం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీరందరూ వీరిద్దరు కలిసి గిల్గాల్లో ఉన్నారు. గిల్గాల్లో ఉన్నారు. గిల్గాల్లో ఉన్నటువంటి ఏలియాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, నువ్వు గిల్గాలును విడిచి ఎక్కడికి రావాలి? బేతేలుకి రా. ఎక్కడికి రావాలంట? గిల్గాలు విడిచి బేతేలుకి రా. వెంటనే ఏలియా అంటున్నాడు, అయ్యా కింద చదవండి, రెండవ అధ్యాయం మూడవ వాక్యం, రెండవ రాజుల గ్రంథం. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక, దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అని. నువ్వు ఇప్పుడు అయ్యా నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని వదులుకొని వచ్చావు, లోకాన్ని వదులుకొని వచ్చావు, లేదా నీ ఆస్తులను వదులుకొని వచ్చావు, నీ ఉద్దేశాన్ని వదులుకొని వచ్చావు, దేవుని అధికారం కిందకి, దేవుని ఏర్పాటులోనికి, రక్షణ అనుభవంలోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు గిల్గాలనగా మారు మనసు అనుభవంలో ఉన్నావు. చక్కగా ఇక్కడ శిష్యుల గుంపు ఉంది, ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఇక్కడ కూర్చొని చక్కగా నువ్వు దేవుని సన్నిధిలో మారు మనసు పొందావు కదా, ఇక్కడ ఆగిపో. ఏమంట? ఇక్కడ ఆగు. దేవునికి స్తోత్రం. 12 జత ఎడ్లను వదులుకొని వచ్చావు. నీకు అభిషేకం కూడా, ఒక ప్రత్యేక పట్టాభిషేకం దొరికింది. ఇప్పుడు నేను ప్రవక్తగా, నేను నన్ను దేవుడు పిలుస్తున్నా, వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇక్కడ ఉండడం నీకు వెళ్ళిపోబోతున్నాను. నేను పరలోకంలోకి ఎత్తబడబోతాను. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నువ్వే ప్రవక్తవి, ఉండిపో. నీకు మారు మనసు దొరికింది, గిల్గాలు ఉండిపో అంటున్నాడు. కానీ ఎలీషా అంటున్నాడు, అయ్యా ఎలీషా, నీ జీవము యెహోవా జీవము, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను నిలువునని చెప్పగా నిన్ను విడవను. వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేయు. హల్లెలూయా. ఏమంట? యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను ఇక్కడ ఆగిపోను. నీవన్నట్టుగానే నేను అన్ని వదులుకొని వచ్చినాను. దేవుని అధికారం కిందకి, దేవుని ఏర్పాటులోనికి, దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి నేను వచ్చినాను. సమస్తను ఉపేక్షించి వచ్చాను, తల్లిదండ్రులు ఉపేక్షించి వచ్చాను. కానీ ఈ మారు మనసు అనుభవం, అనగా గిల్గాల్లోనూ కూడా మారు మనసు అనుభవంలోని కూడా వచ్చాను, కానీ నేను ఇక్కడ ఆగను. ఏమంట? నేను ఇక్కడ
ఆగను యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నా ప్రయాణము నీతో కొనసాగించబడుతుంది దేవునికి స్తోత్రం నా ప్రయాణం నీతో ఇంకా కొనసాగడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా నన్ను ఆగమని చెప్పవద్దు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నువ్వు నన్ను ఆగమని చెప్పవద్దు నేను నీతో పాటు బయలుదేరుతానని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడంట బేతేలు అనుభవానికి వెళ్ళిపోతున్నాడు దేవునికి స్తోత్రం నేడు సంఘమ మనం ఎలా ఉన్నాం మన మన అంతరంగ స్థితి ఎలా ఉంది ఈ యొక్క సారి పరిశీలన చేసుకో మారు మనసు లేని మనకు లోకపు నిందలతో అవమానాలతో నింపబడిన మనకు దేవుడు మారు మనసు అనుభవాన్ని ఇచ్చి మన మీద నిందను దూషణలన్నింటినీ లోకపు సాతానిక అపనిందలను తీసివేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చూడండి యోబు మీదనే సాతాను నిందలు వేశాడు ఊరకనే యోబుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా నువ్వు చెయ్యి చాపి అతనికి కంచె వేశావయ్యా అందుకనే భక్తి చేస్తున్నాడు ఒక్కసారి కంచె తీసి చూడు అతని మీద నిందలు మోపుతున్నాడు అనుమానం రేపుతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కానీ యోబుకి ఈ విషయం తెలుసా అందరూ చెప్పాలి ఎవరు తెలిసి దేవుని దూతలదు దేవునికి సన్నిధికి తటస్థి వెళ్ళే సమయం వచ్చింది వారితో పాటు ఒక లూసిఫర్ అనబడిన వాడు సాతాను అనబడిన వాడు కూడా వెళ్ళాడంట అక్కడికి వెళ్ళి అటు నా మీదనే ఫిర్యాదు చేశాడంట అందుకును దేవుడు ఈ విధంగా నన్ను అప్పగించాడన్న సంగతి యోబుకు తెలియనా చెప్పునోడు తెలిసి యోబుకు తెలుసా యోబుకు తెలియదు కానీ యోబు ఏమనుకుంటున్నాడు 23:10 యోబు గ్రంథం 23:10 నేను నడుచు మార్గం ఆయనకు తెలియను నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును యోబు అనుకుంటున్నాడు దేవుడే నన్ను శోధిస్తున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా యోబు అనుకుంటున్నాడు ఏమంట దేవుడు నన్ను శోధిస్తున్నాడు అసలు ఎందుకు శోధిస్తున్నాడు ఎందుకు శోధనకు అప్పగించాడు అది శోధన పరిశోధన యోబుకు అర్థం కాల యోబు అనుకున్నది ఏంటి నేను అంత మనం అధ్యాయాలను చదివితే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నానే నేను నమ్మకంగా ఉన్నానే నేను భక్తిగా ఉన్నానే నేను రోషంగా ఉన్నానే విధవరాళ్ళు నా ఎద్దుకు వచ్చినప్పుడు త్రోసేయలేదు తల్లిదండ్రులు లేని వారు నా ఎద్దుకు వచ్చినప్పుడు తోసివేయలేదు ఏమీ లేదని చేయి చాపిన వాడికి ఏమీ లేకుండా నేను ఇవ్వకుండా తోసేయలేదు కన్యకలు కూడా నేను కన్నులతో చూడకుండా నిబంధన చేసుకున్నాను నా పెదవులతో రహస్యమందు నా హృదయములు కానీ సూర్యచంద్రుని కూడా ముద్దు పెట్టుకునలేదు లేకపోతే ఆదాము దాచినట్లుగా నా అంతరంగంలో పాపము దాయలేదు అన్నిట్లో నమ్మకంగా ఉన్నానే అయినా దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడు దేవుని స్తోత్రం యోచించల యోబు కూడా యోచించల వెంటనే ఏమంటున్నాడు ఆయన నన్ను శోధించిన మీదట శోధిస్తున్నాడని మాత్రం అర్థమైంది దేవుని స్తోత్రం దేవుడు ఎన్నడూ శోధించాడు యాకోబు పత్రిక 1:12 త్వరగా చదవండి యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కీటము పొందును దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు గాని ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు అనకూడదు ప్రతి వాడును శోధించబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యోబు ఏమనుకుంటున్నాడు నన్ను దేవుడే శోధిస్తున్నాడు కానీ నా కోసము ఈ సాతాను దేవుణ్ణి నాకు శత్రువుగా చేయాలని లేదా దేవుని దృష్టిలో నన్ను వ్యర్థుడుగాను వ్యాసులారిగా చేయాలని కంకణం కట్టుకొని నా మీద దుష్ట పన్నాగం పన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాగ చేస్తున్నాడని యోబు గుర్తించలా దేవునికి స్తోత్రం కానీ దేవుడికి తెలుసు ఏం చేయాలి దేవుడు యోబు మీద అవమానకరంగా అనుమానకరంగా అపనమ్మకంగా నిందలు దూషణలు వేస్తున్న ఈ సాతానికి బుద్ధి చెప్పాలి అంటే యోబుని ఏం చేయాలి పరిశోధనకు అప్పగించాలి దేవునికి స్తోత్రం కలుగును కాక అందరు గమనించండి కానీ యోబు గ్రహించలా కానీ సాతాను ఏం చేస్తున్నాడు యోబు మీద పూర్తిగా అపనిందలు వేస్తున్నాడు అందుకనే ప్రకటన గ్రంథము 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని రాత్రులు పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది కడద్రోయబడి ఉన్నాడు రాత్రులు పగళ్ళు మన సహోదరుల మీద వాడు ఏం చేస్తున్నాడు నేరము మోపువాడు ఏదో ఉండి కాదు ఊరకనే
ఉరకనే మన మీద అవమానపు కాయలు చేదు కాయలు కోస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. రాత్రుళ్ళు పగళ్ళు వాడు పనదే. ఎవరు భక్తిగా రోషంగా ఉన్నారో వారిని పడగొట్టాలని వాడు ఉద్దేశం. ఎప్పుడు వాడు ఉద్దేశం అదే. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు. సాతాను ఎలా ఉన్నాడంట? ఫిర్యాదు చేసేవాడుగా ఉన్నాడు. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు. కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరచెను. అతడు నాకు కనబరచెను. సాతాను సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిల నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనిను. దేవుని స్తోత్రం. యెహోవా దూతకేమో కొరివిలో నుండి తీయబడినటువంటి అగ్నిలో నుండి తీయబడినటువంటి ఒక కొరి వలె ఉండి కనబడితే సాతాను కనబడుతున్నాడు మలిన వస్త్రములతోను. ఇంకా చూడండి, కింద చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలి బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. దేవుని స్తోత్రం. ప్రభువైన యెహోవా దూతకేమో కొరివిలా కనబడుతున్నాడు యెహోషువ, కానీ సాతాను కనబడుతున్నాడు. యెహోవా దూత ఏమో అందరిని పిలిచి ప్రశస్తమైన వస్త్రం ధరింపజేయండి అంటున్నారు, గణపరుస్తున్నాడు. కానీ యెహోషువని సాతాను ఏం చేస్తున్నాడంటే ఫిర్యాదు చేస్తున్నాడు. ఫిర్యాదు, ఇతను లోపం ఉంది చూసావా అంటే వాడి పని రాత్రింబగళ్ళు అవమానపరచడం, నిందలు వేయడం, నేరం మోపడం. కానీ దేవుడుకు మన ఎడల మనపై ఈ ఉద్దేశం లేదండి. నిందను మా మీద మన మీద తీసివేయడమైన ఉద్దేశం. మరి మన జీవితంలో ఉన్నటువంటి నింద దూషలు తొలగిపోవాలంటే మనం ఏం పొందాలి అంటే మారు మనసు అనుభవం పొందుకోవాల్సిందే. ఏం పొందాలి? మారు మనసు పొందాలి, నిజమైన మారు మనసు పొందాలి. ఏ విషయంలో సాతాను చేతను లోవ ఏలెత్తి చూపించబడబోతున్నావో, ఏ విషయంలో పడద్రోయబడ్డావో, ఏ విషయంలో అవిధేయుడిగా అపవిత్రంగా ఉన్నావో వాటి విషయంలో మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. మనుషులు నిన్ను చూడకపోవచ్చు, ఏడు నేత్రం కలిగినటువంటి ఆ దేవుని కన్నులకు నువ్వు మాత్రం మరుగు లేకుండా చుక్కగా కనబడుతున్నావు. మనల్ని దేవుడే పరిశీలన చేస్తున్నాడు అనుకుంటున్నారా? సాతాను కూడా చూస్తున్నాడు, సాతాను కూడా చూస్తున్నాడు. సాతాను చూసి మన మీద అవమానపు మాటలతో నిందలు మోపుతూ నేరం మోపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మనం ఈ అనుభవం రావాలి. మనల్ని ఎవరు చూడడం లేదనుకోవద్దు. మనం దేవుని దృష్టికి యథార్థవంతులు కావాలి. అందరి దృష్టికి కూడా, మనుషుల దృష్టికైనా దేవుని దృష్టికైనా సాతాను కూడా మనం చూసినప్పుడు మనం రక్షణ వస్త్రములు ధరించిన వారమే, నిందలో నుండి అపవిత్రత నుంచి విడుదల పొందిన వారంగా మనం కనబడాలి. అంటే ఏ అనుభవంలోకి రావాలి? గిల్గాల్ అనుభవం, మారు మనస్సు యొక్క అనుభవంలోనికి మనం రావాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈ అనుభవం మనకు లేకపోతే ముందుకు వెళ్ళలేం. ఏలీషాకి ఇది అర్థమయ్యింది, ఓ నేను గిల్గాల్ అనుభవంలోకి వచ్చాను, నా నిందలు దూషులు అవమానం అంతా తొలగిపోయింది. కానీ ఏలి అంటుంది ఇక్కడ ఆగిపో, కానీ ఆ ఏలియాతో అంటున్నాడు ఏలీషా నేను ఆగను, నేను ముందుకు ప్రయాణం చేస్తాను, నా దర్శనం ముందుంది. దేవునికి స్తోత్రం. నా ఆలోచన విధానం ముందుంది ఇంకా. కానీ ఏలియాకి తెలియదు, సారీ ఏలీషాకి తెలియదు ఇంకా ఎక్కడెక్కడికి ప్రయాణం చేయబోతున్నాడా. కానీ ఏలీషాకు తెలిసిందల్లా ఒకటే, నమ్మకంగా ఏలి అని వెంబడించడమే. దేవునామానికి మహిమ కలుగును గాక. నమ్మకంగా నేను ఏలి అని వెంబడిస్తా, నాకు కావలసింది ఏలి అని వెంబడించినప్పుడు ఇంకా ఏమి దొరకలా. ఆఖరికి గిల్గాల్లో ఉన్నాను, గిల్గాల్లో కూడా ఏమి దొరకలా, మారు మనసు పొందా, ఏమి దొరకలా, నా నింద తొలగిపోయింది, ఏం దొరకలా, అవమానం పోయింది, తొలగి అన్ని తొలగిపోయినాయి, కానీ నాకు ఇంకా ఏమి దొరకలా. కాబట్టి ఏమి పొందకుండా నేను ఇక్కడ ఆగిపోతే నాకు ఉపయోగం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందిగా మనమందరం అనుకుంటున్నామంటే నా నింద తొలగిపోయింది, నా బాధలు తొలగిపోయినాయి, నా సమస్యలు తొలగినాయి, నా రోగాలు తొలగిపోయినాయి అనుకుంటున్నాం. ఇది చాలనుకుంటున్నాం, కాదు, ఇంకా ముందు ఏదో ఉంది.
ఇంక ముందుకెళ్ళే అనుభవం మనకు రావాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలీషాకి అర్థమైంది, నేను ఇంకా ఏమి పొందలేదని. మారు మనసుతో సరిపెట్టుకోవద్దు. నేను మారు మనసు పొందాననుకుని సరిపెట్టుకోవద్దు. నిజమైన మారు మనసు అంటే కొన్ని కొన్ని విషయాలు అలవాట్లు మార్చుకోవడం కాదు, మనస్సులోనే మరణం అనుభవంలోకి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణ అనుభవంలోనికి రావాలడమే మారు మనస్సు అనుభవం. అన్నిటి మీద వైరాగ్యము కలిగి ఉండడమే మారు మనస్సు అనుభవం. ఐగుప్తు దేశం నాకు వద్దు అనుకుని విడిచి రావడమే మారు మనసు అనుభవం. అనగా లోకం నాకు వద్దని బయటికి రావడమే మారు మనసు అనుభవం. ప్రార్థన చేద్దాం. అయ్యా, నా నిందలు దూషణలు అవమానము తీసి నాలో నుండి ప్రతి ఒక్క అవమానపు క్రియ నుండి విడిపించి దేవా నాకు ఆనందాన్ని కలగజేయవాడవు. గిల్గాల్ అనుభవాలకు తీసుకుని వచ్చినావు దేవా, నిజమైన మారు మనసు అనుభవాలకు తీసుకొచ్చినావు. దేవుడు కూడా నిన్ను చూసి సంతోషించులాగన నిన్ను దేవుని వెంబడించే మనసు కలిగి ఉంటే తప్పక నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడ దేవుని నామానికి మహిమ కలుగునాకన ప్రభు. సర్వశక్తిమంతుడ దేవుని నామానికి దేవ వెవ్వేల స్తోత్రములు కలుగునాకన స్తోత్ర. ఎదుగు దేవాస్తోత్రములు నా తండ్రి, ఈ యొక్క కొడుకుల నా తండ్రి, ఎదుగు దేవ నీ యొక్క దాసుని దేవ బలపరిచిన ప్రభు. మా అందరితో దేవ మాట్లాడిన దేవ, ప్రతి ఒక్క మాటను బట్టి దేవుని నామానికి దేవాస్తోత్రములు కలుగునాకన ప్రభు. నా తండ్రి, ఎదుగు దేవాస్తోత్రములు నా తండ్రి. ఏలియా గారు నా తండ్రి దేవ, ఎలీషాను నా తండ్రి, ఎదుగు దేవ పిలవలేదు కానీ దేవ కేవలం నా తండ్రి, ఎదుగు దేవ దుప్పటికి దేవ విధేయతను దేవ కనబరచి నా తండ్రి ఆనాడు మొదలు నా తండ్రి, ఎదుగు దేవాస్తోచ్చిన నా తండ్రి దేవ వెంబడి దేవ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవ. అదే యొక్క అనుభవాన్ని నా తండ్రి, ఎదుగు దేవాస్తోచ్చిన నా తండ్రి దేవ గిల్గాలను నా తండ్రి, ఎదుగు దేవ వెనుదీయక నా ప్రభువ. నా తండ్రి నీ జీవముతోడు, యహోవా జీవముతోడు దేవాస్తోచ్చి నిన్ను మాత్రం విడిచిపెట్టని దేవ ముందుకు సాగిపోతూ ఉన్న రీతిగా నా తండ్రి, ఎదుగు దేవ నిన్ను దేవ మేము ఆ రీతిగా దేవ వెంబడించుటకు దేవ కృపను దేవ కనబరచమని దేవ కోరుతున్నాము నా తండ్రి. దేవ సహాయముని దేవ కలుగుచేయమని దేవ కోరుచున్నాము నా ప్రభు. నీవు దేవ మాకు దేవాస్తోచ్చిన నా తండ్రి, మా నిమిత్తముకు దేవ విడిచిపెట్టి వెళ్ళిన దేవ యొక్క మాదిరికరమైన దేవ మార్గములు నా ప్రభు, ఎదుగు దేవ వెనుదిరికి దేవ చూడక నా తండ్రి దేవ ముందుకు సాగిపోతూ ఉన్నట్టుకు దేవ సహాయాన్ని కలుగుచేయమని దేవ కోరుతున్నాము. అనుభవం తర్వాత దేవ అనుభవం దేవాస్తోచ్చిన నా తండ్రి నేర్చుకున్న నా తండ్రి, దేవాస్తోచ్చిన నా తండ్రి ఇక్కడికి దేవ చాలు అనుకున్నాక నా ప్రభు, ఎదుగు దేవ ముందుకు సాగిపోటుకి దేవ సహాయాన్ని కలుగు చేసే నడిపించమని దేవ కోరుతున్నాము నా ప్రభు. నీవే దేవ తోడుకోండి దేవ నడిపించమ నా తండ్రి. ఆనాడు దేవాస్తోచ్చరమైన నా ప్రభు, ఇస్రాయేల్ మీద దేవ ఉన్న యొక్క నిందను దేవాస్తోచ్చరు ఏ రీతిగా అయితే దేవ దొల్లించి ఉన్నావు నా ప్రభు, ఎదుగు దేవ నీ సన్నిధుల దేవ మేము దేవాస్తోచ్చరు ఇంకా ఏ విషయంలో నా తండ్రి ఎదుగు దేవాస్తోచ్చు నా ప్రభు, ఇంకా దేవ మేమైతే దేవ నిందలో ఉన్నామా నా ప్రభు, దేవ వాటన్నిటిని దేవ తొలగించిన ప్రభు, నీ నామానికి దేవ మహిమకరంగా దేవ మమ్మల్ని దేవ మార్చుకుని ముందుకు దేవ నడిపిస్తావుని దేవ మేము నమ్ముచున్నాము. ఆశీర్వదించి దేవ నడిపించి విన్న వాక్యాన్ని దేవ ప్రతి ఒక్కరు దేవ నెమ్మర వేటకు కృపను చెప్పి నడిపిస్తాం నమ్ముతూ ఏసు నామం పేట అడుగుతున్నాము పరలోకమందున మా తండ్రి. ఆమేన్.